బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం వల్ల కర్నూలు జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కందు నది తీర ప్రాంతంలో వేలాది ఎకరాల్లో పంట నీట మునిగాయి. నంద్యాల డివిజన్లో భారీ వర్షాలు కురడంతో చెరువులు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. అర్ధరాత్రి నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా నంద్యాల ఆత్మకూరు రుద్రవరం మండలాల్లో 10 సెంటీమీటర్లకు పైగా భారీ వర్షాలు కురడంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. హంద్రి కందు నదులు వరదలతో పోటెత్తాయి. అయితే కొన్ని గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయినట్లుగా సమాచారం. కర్నూలు జిల్లాలోని చిన్నకమ్మలూరు ఎల్లావత్తూరు మధ్య వాగు ఉప్పొంగడం వల్ల వరద ప్రవాహం ప్రమాద స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇద్దరు యువకులు బైక్తో వాగును దాటేందుకు ప్రయత్నించారు. దీంతో వాగులో వస్తున్న వరద నీటి ప్రవాహానికి బైక్తో పాటు ఇద్దరు యువకులు కూడా గల్లంతైనట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో అక్కడ ఉన్న స్థానికులు ఆ ఇద్దరు యువకుల ప్రాణాలను కూడా రక్షించారు. జిల్లాలో 4 చోట్ల కూడా అధికారులు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. సంబంధించి పూర్తి వివరాలు ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, అల్పపీడన ధోని ప్రభావం వల్ల కర్నూలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తుంది. కొన్ని వంతెనలు కూడా తెగిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల గ్రామాల్లో సమీప గ్రామాల వాళ్ల పంట పొలాలు మొత్తం నీట మునిగినట్లుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా భారీ స్థాయిలో వర్షాలు కురిచాయి. అయితే కురిసిన వర్షాలకు నదులు వాగులు వంకలు ఉప్పొంగిపోయాయి. ముఖ్యంగా కేసీ కెనాల్, ఎస్ఆర్బిసి, కుందు నది, హండ్రీనివా నది తదితర ప్రాంతాల్లో తదితర నదులు ఉప్పొంగిపోవడంతో ఆయా గ్రామాల్లోకి నీరు ప్రవహించింది. ముఖ్యంగా 30 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ఇప్పుడు ప్రాథమిక అంచనాకు వచ్చారు. త్వరలోనే పూర్తి స్థాయి విచారణ చేసి నివేదిక సమర్పిస్తూ ప్రభుత్వానికి నివేదిస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు పొంగుతుంది. ఈ రోజు ఉదయమే 10 గేట్లు ఎత్తడం జరిగింది స్వప్న. రైట్, అదే విధంగా అంటే వర్షం తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా వరద ప్రవాహం తగ్గినట్లుగా లేదు. దీనికి సంబంధించి మరి లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా ఎలాంటి అలర్ట్ ప్రకటించారు అధికారులు? అదే విధంగా చూసుకుంటే మరి పంట నష్టం ఎంత మేర జరిగిందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సుధా, ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉన్న నదులన్నీ పొంగి పొర్లడంతో వర్షం ఇంకా తగ్గుముఖం పట్టలేదు. అయితే ఈ రోజు కొంత ఎడతెరిపోయినప్పటికీ కర్నూలు జిల్లా ఇంకా వర్షం కురిసే భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అయితే కర్నూలు జిల్లా ఉన్న జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టం నిండుకొని ఉన్నాయి. కదా, నిన్న రాత్రి కర్నూలు నగర శివారు ప్రాంతాల్లో ఈ తుంగభద్రా నది, కేసీ కెనాల్, హంద్రి నదులు పొంగడంతో ఆయా కర్నూలులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆత్మకూరు పట్టణంలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇది సుధా ప్రస్తుతానికి ఉన్న సమాచారం. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ.